హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపతి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరులో బస్ స్టాండ్ దగ్గరలో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్. ఈరోజు నేను మీకు అసలు ఐయుఐ చేస్తే సక్సెస్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి. ఐయుఐకి సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు చాలామంది వస్తూ ఉంటారు 100% సక్సెస్ అయ్యేదానికి కాదు. యుఏలో యూనివర్సల్లీ ఇంటర్నేషనల్గా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఐయుఐ చేయించుకుంటే మన సక్సెస్ రేట్ వచ్చి ఒక 20% ఉంటుంది. కానీ కొంచెం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఆ సక్సెస్ రేట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిలో నెంబర్ వన్ ఏంటంటే ఏజ్. చాలా ఏజ్ పెరిగిపోతూ ఉంది. మనం 3 మ్యారేజ్ అయిపోయినాక మనకి ఏజ్ 25 అయిపోయినాయి, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. 25 కదా, ఇంకా 4 సంవత్సరాలు చూద్దాంలో న్యాచురల్గా అనుకుని 30 ఇయర్స్ అయిపోయేప్పటికీ మనకు అండాశయాల్లో అండం పెరిగే కెపాసిటీ తగ్గిపోతుంది. ఒకవేళ అండం పెరిగినా దానికి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మన సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఎర్లీ యంగ్ ఏజ్లో ప్లాన్ చేసుకోవడం బెటర్. మా ఇంట్లో వాళ్ళు చిన్న వయసే కదా ఎందుకు అవన్నీ అంటున్నారు అనుకోకూడదు, ఎందుకంటే ఇదేం పెద్ద ప్రొసీజర్ కాదు, చాలా సింపుల్, ఎకనామికల్, ఈజీ ఈజీ టెక్నిక్ అనమాట ఐయుఐ అనేది. సో ఇంత సింపుల్ ఎకనామికల్ టెక్నిక్ కోసం చాలా చాలా ఆలోచించుకోకుండా యంగ్ ఏజ్లో ప్లాన్ చేసుకున్నారంటే సక్సెస్ బాగుంటుంది. నెంబర్ 2, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ఇయర్స్. చాలా ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో అటు తిరిగి ఇటు తిరిగి ఆ హాస్పిటల్లో ఒక 3-4 మంత్స్ వాళ్ళు ఐయుఐ చేయించుకోమన్నారు, అక్కడ వద్దు నాకు, మా అత్తగారు వద్దన్నారు అని మీ దగ్గరకు వచ్చామని, ఈ హాస్పిటల్లో ఇంకొక 3-4 మంత్స్ మామూలు మందులు వాడి ఇక్కడ కాలేదు, వీళ్ళు ఐయుఐ చెప్పారని ఇంకో హాస్పిటల్కి వెళ్ళి, ఇలాగా పీరియడ్ పీరియడ్ మంత్స్ మంత్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి అండాశయాల కెపాసిటీ తగ్గిపోతుంది, సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో అందుకని ఒక 3-6 మంత్స్ వరకు న్యాచురల్గా ఎగ్గు పెరగడానికి మెడిసిన్స్ వాడి, ఎగ్గు పెరుగుతున్నా, వీర్యంకణాలు బాగున్నా, ట్యూబులు బాగున్నా, ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే మంచి ఆప్షన్ ఏంటంటే ఐయుఐ. ఎర్లీగా చేయించుకుంటే సక్సెస్ ఎక్కువ వస్తుంది. చాలా చాలా సంవత్సరాలు వాడిన తర్వాత దానికి కూడా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది, ఎందుకంటే మనకు వచ్చే ఎగ్గు క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఎర్లీ డెసిషన్ తీసుకోవటం ఎప్పుడైనా బెటర్. నెంబర్ 3 ఏంటంటే, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, గర్భసంచిలో జస్ట్ డైరెక్ట్గా వీర్యంకణాలని డైరెక్ట్గా గర్భసంచిలో ఇంజెక్షన్ చేసేస్తాం, అంతే. అంతకంటే ఇంకేమి చెయ్యం, మనం న్యాచురల్గానే ఉంటుంది, న్యాచురల్గానే ఈ వీర్యంకణం వెళ్తుంది ట్యూబ్ ద్వారా, ఫర్టిలైజేషన్ అవుతుంది, ఎగ్గును కలుస్తుంది, పిండం తయారై మళ్ళీ యూట్రస్లో న్యాచురల్గానే వచ్చి అతుక్కుంటుంది. కాబట్టి ఇది 100% మనం ఏమీ ఎక్కడ ఇంటర్వెన్షన్ చేయటల్లా, ఇట్స్ ఎ న్యాచురల్ మెథడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కాకపోతే మీకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నాం మేము ఆ వీర్యంకణాలను మంచిగా ప్రిపేర్ చేసి లోపల పెట్టడం వల్ల. సో దానివల్ల మన సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది అనమాట. ఇంకొకటి 3rd 1 ఏంటంటే, మనం ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ కూడా మన సక్సెస్ రేట్ని పెంచుతాయి. ఇప్పుడు 2 సైకిల్స్ 2 నెలలు ఐయుఐ చేసాము, ట్యాబ్లెట్లతోటి ఎక్స్పెంచి చేసాము, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, 3rd మంత్ గోనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి ఎగ్గు పెరగడం కోసం. సో ట్యాబ్లెట్లతో పాటు ఇంజెక్షన్ కూడా ఇచ్చామనుకోండి, ఆ గోనాడోట్రోఫిన్స్తో వచ్చే పెంచే ఎగ్స్ మంచి క్వాలిటీ ఉంటాయి ట్యాబ్లెట్స్ కన్నా కూడా, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్తో ఎగ్గు పెంచుకొని, ఆ ఇంజెక్షన్స్ పెంచినప్పుడు ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. 4th సక్సెస్ టిప్ ఏంటంటే, ఎగ్గు రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్. ఇందాక పెరగడానికి చెప్పాను, ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్. ఎగ్గు రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ని నేను మళ్ళీ రేపే రావాలా, మా ఊరు తీసుకెళ్తాను, మా ఊళ్ళో డాక్టర్తో చేయించుకుంటానని చాలామంది అంటూ ఉంటారు. అలా తీసుకెళ్ళి దానిలో కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వకపోతే ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ పనిచేయదు, మనం ఎగ్గు రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకుండా మనం ఐయుఐ చేసినా సక్సెస్ ఉండదు. సో ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేయించేసుకోవటం, చేయించుకున్న తర్వాత 36 నుంచి 40 గంటల లోపలనే ఐయుఐ చేయించుకుంటే సక్సెస్ రేట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మేము బస్సు లేట్ అయింది, ట్రైన్ లేట్ అయింది అని సాయంత్రానికి ఎప్పుడో మార్నింగ్ చేయించుకోవాల్సింది, ఈవినింగ్ చేయించుకోవటం వల్ల సక్సెస్ రేట్ పడిపోతుంది. అది నెంబర్ 4. నెంబర్ 5 ఏంటంటే, వీర్యంకణాలు ప్రాసెస్ చేసేది, వాళ్ళ వీర్యంకణాల కెపాసిటీ ఎలా ఉందనేది. కౌంట్ మామూలుగా 20 మిలియన్ పైన ఉంటే న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కణాలు మరి 10 మిలియన్ లోపల ఉన్నాయనుకోండి, ఐయుఐ చేసినా కూడా సక్సెస్ రేట్ బాగుండదు. సో 10 మిలియన్స్ టు 20 మిలియన్ ఈజ్ ఐడియల్. ఐయుఐకి వీర్యంకణాల సంఖ్య 10 మిలియన్ నుంచి 20 మిలియన్ దాకా పైన ఉంటే, 10 మిలియన్ పైన ఉంటే ఐయుఐ సక్సెస్ రేటు
ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మొటిలిటీ కూడా ఇంపార్టెంట్. ఆ వీర్యం కణాలు నంబరే కాకుండా కదలికల శక్తి ఎంత ఉంది అది కూడా 40% పైన ఉంటే మన సక్సెస్ రేట్ బాగుంటుంది. నీకు 7 or 8 ఉన్నాయి, నాకు IUI తోనే ట్రై చేయండి, IUI తోనే ట్రై చేయండి అంటూ ఉంటారు వాళ్ళు. IUI తో రాదు, చేసినా కూడా చేసామని మన బాధ ఉంటుంది, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. దానికి IVF వెళ్ళాల్సి వస్తుంది, less than 10 ఉంటే. సో 10 to 10 million పైన ఉంటేనే IUI అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంకా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రాసెస్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా. ఈ తక్కువ కణాలు ఉంటే స్విమ్ డౌన్ టెక్నిక్, డెన్సిటీ గ్రేడియంట్ టెక్నిక్ అంటాము. సో మన IUI ల్యాబ్ ఎలా ఉంది, దాంట్లో ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. IUI ల్యాబ్లో ప్రాసెస్ చేసేది కూడా స్విమ్ అప్ బాగా కౌంట్ ఉందంటే స్విమ్ అప్లో చేసుకుంటాం, ఈజీగా వచ్చేస్తుంది, చాలామంది చేస్తూ ఉంటారు. అది స్విమ్ డౌన్ టెక్నిక్ అంటే తక్కువ కౌంట్ ఉన్నా తక్కువ మొటిలిటీ ఉన్నా కూడా స్విమ్ డౌన్ టెక్నిక్తో చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. అది ఫిఫ్త్. సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే IUI చేసే ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంటుంది, భయం వేసి ముందు ముందే నడువులు ఎత్తేసి చేయడానికి కోఆపరేట్ చేయకుండా ఉంటారు. ఇది అనస్థీషియా చేసేది కాదు, సింపుల్గా చేస్తాము. సో పేషెంట్ కోఆపరేట్ చేస్తే సింపుల్గా ఈజీగా హాయిగా గర్భ సంచి లోపలికి ఒక చిన్ని ప్లాస్టిక్ క్యానులతోటి ఇలా గర్భ సంచిలోకి పెట్టేస్తాం అనమాట. ఆ చిన్న ప్లాస్టిక్ క్యానుల అస్సలు నొప్పే పుట్టదు, కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉంటే పేషెంటు ఈజీగా స్మూత్గా సామాన్లతో పట్టుకొని గర్భ సంచిని లాగి పుల్ చేసి లోపల ఇంజెక్షన్ చేస్తే ఆ పుల్ చేసినప్పుడు గర్భ సంచి ఇలా ఇలా కంట్రాక్షన్స్ కదలికలు మొదలైపోయి మనం పెట్టిన వీర్యం కణాలన్నీ బయటకు ఎక్స్పెల్ అయిపోతూ ఉంటాయి. సో సింపుల్గా ఈజీగా కోఆపరేట్ చేస్తే, పేషెంట్ కోఆపరేట్ చేస్తేనే ఈజీగా చేయగలుగుతాం, చేస్తాం వల్ల చక్కగా సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇవన్నీ మనం చేసే IUI సక్సెస్కి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్. ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్, లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.